अंदर की नमस्कार साधन तो संगीत शिखराल अवटा की संगीत साधनांजलि की स्वागत पलकोंदी गीतांजलि वीडियो मन अंदर अड़क आ विघ्नेश्वर की संबंधी और चक्कटी सुलभम मंगलहारती ने गणेशुनि मंगलहारती चाला सुलभंगा उंटुंदी अंटे ट्यूनिंग अंता विनगाने प्रति ఒక్కళ్ళు చక్కగా నేర్చుకొని ఆ స్వామి ముందు పాడుకునే విధంగా ఉంటుంది. ఇది ఆరభి రాగంలో స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏక తాళం. ఈ రోజు మనం జి షార్ప్ అంటే 5.5 శృతిలో ఈ మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. ఇంతకు ముందు మన ఛానల్లో మంగళమని మంగళమని మంగళమనరే అంటూ ఆ వినాయకుడికి సంబంధించి చాలా అద్భుతమైన మంగళహారతిని నేర్చుకున్నాం. అలాగే వినాయక చవితి కోసం కూడా ఒక ప్రత్యేకమైన మంగళహారతి కూడా మన ఛానల్లో ఉంది. మీరు మన ఛానల్లోకి వెళ్ళి మంగళహారతులు అనే ప్లేలిస్ట్ ను ఓపెన్ చేస్తే అందులో మీకు చాలా మంగళహారతులు కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా నేర్చుకొని పాడుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నించండి. ఇక ఇలాంటి పాటలు వీడియోస్ మే మరిన్ని చేయాలి అంటే మీరు చక్కగా మన ఛానల్ ని మన వీడియోస్ ని సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పాటలు నేర్చుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ పాటలో పల్లవి మూడు చరణాలు ఉంటాయి. మూడు చరణాలు కూడా ఒకటే ట్యూన్ లో ఉంటాయి. ఇక ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. శ్రీ గణనాథునకు సిద్ధి ప్రదాతకు శ్రీ గణనాథునకు ఆ కూని పైకి కూ పక్కన ఒక ఊ ఉంది కదా దాన్ని పై స్థాయిలోకి పాడాలి. శ్రీ గణనాథునకు సిద్ధి ప్రదాతకు విఘ్ననాశకునకు విద్యాప్రదాతకు హారతి విఘ్ననాశకునకు విద్యాప్రదాతకు హారతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి. ఇది పల్లవి ఆ శ్రీ గణనాథునకు సిద్ధి ప్రదాతకు విఘ్ననాశకునకు విద్యా ప్రదాతకు ఇక ఏమని పొగడాలి. ఆ స్వామిని ఎన్ని విధాలుగా పొగడొచ్చో అన్ని రకాలుగా ఈ పల్లవిలో మనం ఆ స్వామిని సేవించాం. ఇది మనం నేర్చుకోవడం కోసం కొద్దిగా స్లోగా పాడుతున్నాం. మీకు పాడడం వచ్చాక చక్కగా తాళంతో ఫాస్ట్గా పాడుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. శ్రీ గణనాథునకు సిద్ధి ప్రదాతకు శ్రీ గణనాథునకు సిద్ధి ప్రదాతకు విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి
విఘ్ననాశకునకు హారతి విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి విద్యాప్రదాతకు హారతి హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి ఇలా ప్రతి లైన్ ని కూడా రెండు రెండు సార్లు రిపీట్ చేస్తూ చివర్లో మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి ఆ లైన్ రెండు సార్లు పాడి పల్లవిని ఆపాలి. ఇప్పుడు ఈ సింపుల్ పల్లవిని చాలా సులభంగా ఉంది కదా, వింటుంటే చాలా బాగుంటుంది, అంటే వింటుంటేనే నేర్చుకోవాలి అనిపిస్తుంది ఇలాంటి పాటలు కొన్ని, అలాగే పాడుతుంటే కూడా చాలా బాగుంటాయి ఇలాంటి మంగళ హారతులు. మీరందరూ కూడా రెండు మూడు సార్లు వింటూ ఈ పాటని ఈ వీడియోతో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా పాడుకోవచ్చు. ఇప్పుడు తాళంతో దీన్ని కలిపి పాడదాం. శ్రీగణనాథునకు సిద్ధి ప్రదాతకు శ్రీగణనాథునకు సిద్ధి ప్రదాతకు విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి. ఇక మొదటి చరణం. ఏకదంతునకు ఏకదంతునకు శూర్పకర్ణునకు శూర్పకర్ణునకు అంబాసుతునకు అంబాసుతునకు లంబోదరునకు లంబోదరునకు ఏకదంతునకు ఏకదంతునకు శూర్పకర్ణునకు శూర్పకర్ణునకు అంబాసుతునకు అంబాసుతునకు లంబోదరునకు లంబోదరునకు ఏకదంతునకు శూర్పకర్ణునకు ఏకదంతునకు శూర్పకర్ణునకు అంబాసుతునకు లంబోదరునకు అంబాసుతునకు లంబోదరునకు మోదక ప్రియ మూషిక వాహనునకు మోదక ప్రియ మూషిక వాహనునకు అజహరినుతునకు గజవదనునకు గజవదనునకు అజహరినుతునకు అజహరినుతునకు. ఇక్కడ ఈ ట్యూనింగ్ అంటే ఈ ప్రయోగం చాలా బాగుంటుంది. అజహరినుతునకు అజహరినుతునకు అలా వయ్యారంగా అది పైకి కిందకి పైకి కిందకి రావాలి. దరిదస పదమపా దరిదస పదమపా అజహరినుతునకు అజహరినుతునకు మా పద పమగరిస గజవదనునకు గజవదనునకు అజహరినుతునకు అజహరినుతునకు గజవదనునకు గజవదనునకు హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకి
మంగళ హారతి నీకిదే గణపతి అని చరణం అవగానే ఆ రెండు లైన్స్ మాత్రమే పాడాలి. ఇక ఇందులోని సాహిత్యానికి మనం ప్రత్యేకంగా అర్థాన్ని చెప్పుకోక్కర్లేదు. మనకు బాగా తెలిసిన పదాలు ఇవన్నీ. ఏకదంతునకు ఒకటే దంతం ఉంటుంది కదా ఆయనకి, అలాగే శూర్పకర్ణునకు అంటే చాలా పెద్ద చెవులు కలిగినటువంటి ఆయన, అంబాసుతునకు ఆ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి కుమారుడు ఈయన, లంబోదరునకు ఆ పెద్ద పొట్ట ఉదరం కలిగినటువంటి వాడు, అలాగే మోదక ప్రియ, మోదకాలంటే ఆయనకి చాలా ఇష్టం కదా, మూషిక వాహనునకు ఆయన వాహనం ఎలుక మూషికం, అజ హరి నుతునకు, అజుడు అంటే బ్రహ్మదేవుడు, హరి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అందరూ సకల దేవతలు కూడా నృతించేవాడు, గజవదునకు గజముఖం కలిగినటువంటి ఓ గణపతి నా హారతిని నీవు అందుకోవయ్యా అంటూ ఈ చరణంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా రిపిటేషన్స్ ఒకసారి కలిపి పాడుకుందాం. ఏకదంతునకు శూర్పకర్ణునకు అంబాసుతునకు లంబోదరునకు, ఏకదంతునకు శూర్పకర్ణునకు అంబాసుతునకు లంబోదరునకు మోదక ప్రియ మూషిక వాహనునకు, మోదక ప్రియ మూషిక వాహనునకు అజహరినుతునకు గజవదనునకు, అజహరినుతునకు గజవదనునకు హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి. ఇక రెండవ చరణం. నాగవీతునకు నాగవీతునకు వాంఛితదాతకు వాంఛితదాతకు ప్రథమ పూజితుడు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు ప్రమదాధిపునకు నాగవీతునకు వాంఛితదాతకు ప్రథమ పూజితుడు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు ప్రమదాధిపునకు నాగవీతునకు వాంఛితదాతకు నాగవీతునకు వాంఛితదాతకు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు సిద్ధి బుద్ధి శుభలాభ ప్రదాతకు శుభలాభ ప్రదాతకు సిద్ధి బుద్ధి శుభలాభ ప్రదాతకు స్వామికి అడుగడుగు నమము గాచే స్వామికి. గమనించారా ఎక్కడ కూడా పెద్ద కష్టమైన సంగతులు కానీ పైకి కిందకి ఎక్కువ వేరియేషన్ లేవు, చాలా సింపుల్గా అలా ప్లెజెంట్గా వినగానే నేర్చుకునేట్లు ఉంటుంది ఈ చరణం. సిద్ధి బుద్ధి శుభలాభ ప్రదాతకు సిద్ధి బుద్ధి శుభలాభ ప్రదాతకు అడుగడుగు నమము గాచే స్వామికి అడుగడుగు నమము గాచే స్వామికి అడుగడుగు నమము గాచే స్వామికి హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకి
నాగవీతునకు అంటే ఆ పామును ఆయన యజ్ఞోపవీతంలాగా మనం గమనిస్తే వినాయకుడికి పొట్టకి పాము చుట్టబడి ఉంటుంది కదా, కాబట్టి నాగవీతుడు అంటారు. వాంఛిత దాతకు అంటే మనం కోరుకున్న కోరికలన్నింటినీ కూడా ఇచ్చేవాడు, తీర్చేవాడు. ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు, ప్రథమ పూజితుడు అంతే కదా, మనం ఏం చేసినా ముందుగా తొలి పూజలు అందుకునేది ఆ బొజ్జ గణపయ్యే. ప్రమదాధిపుడు అంటే అన్ని ప్రమద గణాలకు కూడా ఆయన అధిపతి. సిద్ధి బుద్ధి శుభ లాభ ప్రదాత, సిద్ధిని ప్రసాదించేది, బుద్ధిని ప్రసాదించేది, శుభాన్ని లాభాన్ని అన్నిటినీ ఇచ్చేది కూడా ఆయనే. ఆయనే ఎవరట, అడుగడుగున మము గాచే స్వామికి. మనకి అడుగడుగున కూడా అండగా నిలిచి మనకు తోడై ఉండి విఘ్నాలనన్నిటినీ తొలగించి విజయాలను అందించే ఓ గణపతి, ఓ బొజ్జ గణపయ్య, ఓ బుజ్జి గణపయ్య మా హారతి అందుకు అంటున్నారు ఈ చరణంలో. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. నాగవీతునకు వాంఛిత దాతకు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు, నాగవీతునకు వాంఛిత దాతకు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు, సిద్ధి బుద్ధి శుభ లాభ ప్రదాతకు, సిద్ధి బుద్ధి శుభ లాభ ప్రదాతకు అడుగడుగున మము గాచే స్వామికి, అడుగడుగున మము గాచే స్వామికి, హారతి నీకిదే గణపతి, మంగళహారతి నీకిదే గణపతి, మంగళహారతి నీకిదే గణపతి. ఇక చివరి చరణం. కొలిచే భక్తుల అండగా నిలిచి, ఈ చరణాన్ని మనం కొద్దిగా కింద స్థాయి నుంచి ఆరంభిస్తున్నాం. అంతకు ముందంతా కూడా ఏకదంతునకు అలా స్టార్ట్ చేసాం, అలాగే నాగవీతునకు. ఇక్కడ కొలిచే భక్తుల కాబట్టి దాన్ని కొంచెం కింద స్థాయి నుంచి, కొలిచే భక్తుల అండగా నిలిచి ఎల్ల వేళలా తోడై నడిపి, కొలిచే భక్తుల అండగా నిలిచి ఎల్ల వేళలా కొలిచే భక్తుల అండగా నిలిచి, కొలిచే భక్తుల అండగా నిలిచి ఎల్ల వేళలా తోడై నడిపి, ఎల్ల వేళలా తోడై నడిపి విజయములను సగు, విజయములను సగు విఘ్నేశ్వరునకు, ఇక్కడ కూడా మనం ఇంతకు ముందు చరణాల్లో చెప్పుకున్నట్లుగానే రావాలి. దరి దశ పదమాప, దరి దశ పదమాప త్రిజగవంద్యునకు, త్రిజగవంద్యునకు అగజాసుతునకు, అగజాసుతునకు విజయములను సగు, విజయములను సగు విఘ్నేశ్వరునకు, త్రిజగవంద్యునకు, త్రిజగవంద్యునకు అగజాసుతునకు, అగజాసుతునకు. ఇక్కడతో చరణాలన్నీ అయిపోయాయి, పాట అయిపోయింది కాబట్టి ఇది అయిపోగానే మొత్తం పల్లవి మనం స్టార్టింగ్లో పాడాం కదా, శ్రీగణనాథునకు సిద్ధి ప్రదాతక పల్లవి అంతా కూడా పాడాలి. ఇక ఈ చరణాన్ని గమనిస్తే కొలిచే భక్తుల అండగా నిలిచి
ఎల్ల వేళల తోడై నడిపి అంటే తనను కొలిచే భక్తులు పూజించే భక్తులకు ఎప్పుడూ కూడా ఆయన అండదండగా ఉంటాడట అంటే ఏ మార్గంలో మనం వెళ్తే విజయాన్ని సాధిస్తాం ఏ మార్గంలో మనం పయనిస్తూ ఉంటే మన జీవితం సుఖవంతంగా ఉంటుంది అంటే ఆ దారిని మనల్ని సక్రమంగా నడిపించే దారిని కూడా నమ్ముకున్న భక్తులకు ఆ స్వామే చూపిస్తాడట ఆ విధంగా చూపించి విజయములను అందించేటటువంటి ఓ విఘ్నేశ్వర త్రిజగ వంద్యునకు అగజాసుతునకు త్రిజగ అంటే ముల్లోకాలు కూడా పూజించేటటువంటి ఓ వినాయక అగజాసుతునకు అగజ అంటే పర్వత రాజకుమారి అంటే ఆ పార్వతీదేవి ఆ పార్వతీదేవి యొక్క సుతుడు ఆ గారాల పుత్రుడు ఎవరు మన వినాయకుడు కదా అటువంటి వినాయక ఓ గణపతి విఘ్ననాశక సిద్ధిప్రదాత నీకు హారతి మంగళహారతి అంటున్నారు ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం కొలిచే భక్తుల అండగా నిలిచి ఎల్ల వేళలా తోడై నడిపి కొలిచే భక్తుల అండగా నిలిచి ఎల్ల వేళలా తోడై నడిపి విజయములను సగు విఘ్నేశ్వరునకు విజయములను సగు విఘ్నేశ్వరునకు త్రిజగవంద్యునకు అగజాసుతునకు త్రిజగవంద్యునకు అగజాసుతునకు శ్రీగణనాథునకు సిద్ధిప్రదాతకు శ్రీగణనాథునకు సిద్ధిప్రదాతకు విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి అంటే ఇది సింపుల్ మంగళహారతి మంగళహారతులు అంటేనే ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసేటప్పుడు ఆనందంగా పాడుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇక్కడ సింపుల్గానే ఇలా 3 సార్లు పాడి ఎండ్ చేసి ఎండింగ్లో మాత్రం ఇలా పల్లవి మొత్తం పాడాక హారతి నీకిదే గణపతి మంగళహారతి నీకిదే గణపతి అది మనం 2 సార్లు పాడతాం పాడాక మంగళహారతి నీకిదే గణపతి మంగళహారతి నీకిదే గణపతి ఇది 3 సార్లు పాడాక ఒక చిన్నగా స్లోగా ఒక సాకిలాగా పాడి సింపుల్గా పాటని ఎండ్ చేద్దాం మంగళహారతి నీకిదే గణపతి మంగళహారతి నీకిదే గణపతి మంగళహారతి నీకిదే గణపతి ఇలా పాడి మంగళహారతి మంగళహారతి నీకిదే నీకిదే గణపతి గణపతి ఇలా ఆపాలి మంగళహారతి మంగళహారతి నీకిదే గణపతి ఇప్పుడు ఈ మొత్తం మంగళహారతిని ఒకసారి కలిపి పాడుకుందాం శ్రీగణనాథునకు సిద్ధిప్రదాతకు శ్రీగణనాథునకు సిద్ధిప్రదాతకు విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి విఘ్ననాశకునకు హారతి విద్యాప్రదాతకు హారతి హారతి నీకిదే గణపతి
మంగళ హారతి నీకిదే గణపతి, హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి. ఏకదంతునకు శూర్పకర్ణునకు అంబాసుతునకు లంబోదరునకు, ఏకదంతునకు శూర్పకర్ణునకు అంబాసుతునకు లంబోదరునకు, మోదక ప్రియ మూషిక వాహనునకు, మోదక ప్రియ మూషిక వాహనునకు, అజహరినుతునకు గజవదనునకు, అజహరినుతునకు గజవదనునకు, హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి. నాగవీతునకు వాంఛిత దాతకు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు, నాగవీతునకు వాంఛిత దాతకు ప్రథమ పూజితుడు ప్రమదాధిపునకు, సిద్ధి బుద్ధి శుభలాభ ప్రదాతకు, సిద్ధి బుద్ధి శుభలాభ ప్రదాతకు, అడుగడుగు నమము గాచే స్వామికి, అడుగడుగు నమము గాచే స్వామికి, హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి. కొలిచే భక్తుల అండగ నిలిచి ఎల్ల వేళలా తోడై నడిపి, కొలిచే భక్తుల అండగ నిలిచి ఎల్ల వేళలా తోడై నడిపి, విజయములనొసగు విఘ్నేశ్వరునకు, విజయములనొసగు విఘ్నేశ్వరునకు, త్రిజగవంద్యునకు అగజాసుతునకు, త్రిజగవంద్యునకు అగజాసుతునకు, శ్రీగణనాథునకు సిద్ధి ప్రదాతకు, శ్రీగణనాథునకు సిద్ధి ప్రదాతకు, విఘ్ననాశకునకు హారతి విద్యా ప్రదాతకు, హారతి విఘ్ననాశకునకు హారతి విద్యా ప్రదాతకు, హారతి హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి, మంగళ హారతి నీకిదే గణపతి. ఈరోజు మనం ఆ వినాయకుడికి సంబంధించిన ఒక మంచి మంగళహారతి నేర్చుకుందాం. ఇలాంటి సంప్రదాయ మంగళహారతులు మీకు ఏవైనా తెలిసినా, అలాగే మీరేమైనా చక్కటి మంగళహారతులు భక్తి గీతాలు రాసి ఉంటే అవి కూడా మాకు పంపించండి. వాటిని కూడా స్వరపరిచి వాటిని కూడా మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. ఈ పాటను పాడుకున్న తర్వాత మీకు కలిగిన ఆనందాన్ని, మీ మనసులోని భావాల్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.